బ్రిటన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. మంది గుండెలో చిన్నప్పుడు మీరు నాలుగు స్తంభాల ఆట గురించి వినుంటారు, చూసుంటారు, కానీ ఇలాంటి స్తంభాల గురించి మీరు ఎక్కడా వినుండరు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. అయ్యా, ఈ పాటకి ఆయన ముందు నువ్వు డాన్స్ చేస్తుంటే ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? రాజు సైలెంట్ గా ఉన్నాడని భటుడు భరతనాట్యం చేశాడంట. అంటే ఏంటి? ఆయన రాజు నేను భటుడా? ఇట్టే అన్ని కనిపెడతావు దొంగి. సరే ఓకే, ఆయన రాజు నేను భటుడు, మరి నువ్వేంటి? మహామంత్రి. హలో, సలహాలు ఇచ్చేవాడు మంత్రి అంటారు, నీలా సంక్రాంతి ఇచ్చేవాడు గంత్రి అంటారు. గంత్రి అంటారు బాగుంది భయ్యా. ఢీ రాజ్యం, ఎవరిని వదలని రాజు, అందరిని ముంచే మంత్రి. పరితెగించిన భటుడు, పరితెగించిన భటుడు. ఎందుకే ఆవిడెవరు? ఆవిడ మహారాణి. తన అందంతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేసింది. తమల్ని మంత్రముగ్ధులు చేయడానికి అందం అవసరంలే, అమ్మాయి అయితే చాలు. ఇంతకాలం ఏం చేస్తుంటారు వాళ్ళ? ఇక్కడ జరిగే నృత్య ప్రదర్శన సరిగ్గా జరగకపోతే ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. బాగా చేస్తే, బాగా చేస్తే ముందు ఆవిడ రోజు ఇస్తుంది, తర్వాత హగ్ ఇస్తుంది. ఇంతకీ మీరెందుకు సింగిల్ గా వచ్చారు? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అందుకే అడుగుతున్నా గుంపుగా ఎందుకు రాలేదు అని, గుంపుగా ఎందుకు రాలేదు అని. ఇలాగ అర్థం కాలేదు అనుకుంటా. నాన్న పందుల గుంపుగా వస్తాయి, సింహం సింహం సింగిల్ గా వస్తుంది. సింహం సింగిల్ గానే వస్తుంది, నువ్వెందుకు గుంపుగా రాలేదు అని అడుగుతున్నా. ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు భయ్యా, ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎలాగైనా. ఆహా, ఓహో, ఓకే. ఎవరు? నాగరాజు. ఏమంటున్నాడు? ఇంకో మాట చెప్పమంటున్నాడు. భయ్యా నాకేం తక్కువ భయ్యా, హైట్ ఉంది, కలర్ ఉంది, స్టైల్ ఉంది, హెయిర్ స్టైల్ ఉంది, అమ్మాయిలందరి మీద పడే అందం ఉంది, ఇంకేం కావాలి? నీ మీద ఉన్న రూమర్స్ అన్ని అబద్ధం అని ప్రూవ్ అవ్వాలి. ఆహా, ఓహో, ఓకే ఓకే, చెప్తా చెప్తా. ఎవరు? కాట్రాజ్. కాట్రాజా? ఏమంటున్నాడు? ఇంకో మాట చెప్పమంటున్నాడు. అంటే ఏంటి? అవన్నీ అబద్ధం ప్రూవ్ చేయలేమా? ఏంటి తెలియదే ఏంటి, మనం కొత్త కొడుతా. నువ్వే చెప్పాలి అన్ని, దొంగి దొంగి. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రోజు ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటా. ఎవరో ఒకళ్ళనా? అంటే ఇప్పుడు మనకి రష్మి అక్కర్సా లేదు, కాజల్, సమంత, అనుష్క, ఎవరైనా పర్లేదు, ఎవరైనా చేసుకుంటాను అంతే. పర్ఫెక్ట్ మ్యాచ్. ఏంట్రా నువ్వు ఎవరో ఒకళ్ళు పెళ్లి చేస్తుంటే నేను వచ్చేసా అని అంటావు ఏంట్రా? ఛీ, నా జీవితానికి కూడా తెలియలేదు. భయ్యా మన రాజ్యంలో ఈ క్యారెక్టర్ ఏంటి? తెలీదా? చూడడానికి తెనాలి రామకృష్ణలా తెలివైన వాళ్ళ ఉంటాడు, కానీ కదిలిస్తే గానీ తెలియదు. కళ్ళు చిదంబరం కంటే అమాయకుడు పాపం. అంటే ఏంటి ఇప్పుడు నేను తెలివైన కాదంటారా మీరు? దొంగి, అన్ని తెలిసి అడుగుతాను. సరే, రాజు వచ్చినాడు, మహారాణి వచ్చింది, సైన్యం అంతా వచ్చింది, ఎందుకు ఏళ్ళు అక్కడ? ఎవరాళ్ళు? చెలికత్తలు. మనసు నాది కాదు, ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. చెలికత్తెల జేబులు కత్తిరుచుకురాళ్ళ ఉన్న రీల్ చెలికత్తెల ఏంటి? హలో, మేం చెలికత్తెలు కాదు, ఈ డి సామ్రాజ్యానికి యువరాలీలు. ఆహా, ఓహో. ఎవరు? నాగరాజు. ఆట్రాజు. దిల్ రాజు. దిల్ రాజు. ఏమంటున్నారు? ఇంకో మాట చెప్పమంటున్నారులే. అంటే మేము యువరాలీలు కాదా? అన్ని తెలిసి అడుగుతాను దొంగి. అటోయక్కల్లా లేస్తారులే, అటోయక్కల్లా లేస్తారులే. అవును, ఏంటి ఇంతకీ మూడు కోతులు ఒక చోట చేరాయి? బావో సార్, సైడ్కి రా. మీ ముగ్గురే చెప్పాలి, మీ ముగ్గురే చెప్పాలి. మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటిది, సిగ్గుపడుతున్నావు? ఈ సంవత్సరం నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నవ్వుతావేంటి రష్మి? ఇంత మంచి జోక్ చెప్తే నవ్వకపోతే ఇంకేం చేస్తా? ఏంటి పోయి అన్న, తగ్గద్దు. కమాన్, యూ కెన్ డూ ఇట్. నేను చెప్పేస్తా. సుధీర్, నేను ఇక ముందే చెప్తున్నాను, నీ పైన నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, పక్కదే పోయి.
రష్మి. నువ్వు అంటే నాకు పిచ్చి రష్మి. ఓహో, ఆహా, ఓకే. ఎవరు? నాగరాజ్ వాళ్ళ ఆవిడ. ఏమంటుంది? ఇంకో మాట చెప్పమంటుంది. అది వెళ్ళిపోతుంది, నువ్వేం చెప్పొచ్చు కదా. ఏంటి? ఆహా, ఓ, ఓకే ఓకే ఓకే. ఈవిడెవరు? కాటరాజు వాళ్ళ ఆవిడ. ఏమంటుంది? నీ నుంచి దూరంగా ఉండమంటుంది.